ఒకప్పుడు తెలుగువారందరికీ కూడా శాస్త్రీయ సంగీతం అనగానే ఎంతమంది దిగ్గజాలున్నా కూడా సినిమా శంకరాభరణం సినిమా వల్ల పాశ్చాత్యపు సంగీతపు పెనుతుఫాన్లో అనే డైలాగ్ గుర్తుండిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సంగీతానికి హద్దులు ఎల్లలు ఇవన్నీ లేవు, అంతా ఒకటే అనే ఒక భావన కలుగజేస్తూ చాలామంది ఈ తరం కళాకారులు ఏం చేస్తారంటే అన్ని రకాల అన్ని బాణీల సంగీతం పాడుతూ శాస్త్రీయ సంగీతానికి చేయవలసిన సేవ కూడా కొనసాగిస్తున్నారు. Today I have with me a young artist, very beautiful both to look at and also in her singing, Ranjani Sivakumar Siddhareddy. సో ఆల్వేస్ రంజనీ శివకుమార్ అనగానే ఒక అలర్ట్నెస్ వచ్చేస్తున్నాము. తమిళ్ మాట్లాడతారు కాబట్టి చాలా ప్యూర్ అండ్ ఆథెంటిక్ క్లాసికల్ మ్యూజిక్ పాడతారని. వుడ్ యు అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? నేను తెలుగు అమ్మాయి కాదు, నేను తమిళ అమ్మాయి. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. సంగీతం అనగానే ఇప్పటికి కూడా తమిళనాడులో ఉండే అంత సెలబ్రేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది, బట్ అంత కల్చర్ ఎందుకు రాలేదంటారు? ఇంకా పీపుల్ని దగ్గర తీసుకో రావాలంటే వాళ్ళకి మనం ఇదే ఇవన్నీ చెప్పాలి. అకుళాభరణం ఇప్పుడు త్యాగయ్య గారు బ్యూటిఫుల్ కాంపోజిషన్ రాశారు. ఏ రాగము నీనో ఇంత కన్నానందమేమీ అర్థమవుతుంది, ఆనందం కాబట్టి అంత రేసి రాగం. రాముని జగదుద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ కాముని చిన్మయ రూపుని సద్గుణ ధాముని కనులారమదిని కను కనులారమదిని కనుకొన. ఆ రాగం మనం ఎవరికైనా చెప్పాలనుకోండి సరిగమ పదని వాడిట్లోనే చెప్పలేము కదా. దానిలో మళ్ళీ దోరకు సాహిత్యం ప్రధానం కాదు అని మనకి తమిళ మ్యూజిక్ అకాడమీలో ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయి. టిఎం కృష్ణ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అ హోల్ తమిళనాడు విచ్ ఆర్ కేరళ ఈజ్ ఎంజాయింగ్ తెలుగు మ్యూజిక్. సినిమాలో యాక్ట్ చేశారు అండ్ అలాగే సినిమాలో పాటలు కూడా పాడారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. పెళ్లి చూపులు అనే మూవీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. ఎందుకు కంటిన్యూ చేయలేదు ఫిల్మ్ సాంగ్స్? నేను దీనికని ఎప్పుడు బయలుదేరలేదు. ఎప్పుడు నా ఫోకస్ కర్ణాటిక్ కాన్సర్ట్స్ ఇవ్వడం లేదా ఇప్పుడు దానికి ట్రావెల్ చేయడం. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాయిసెస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషన్ అండ్ ద వే యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఒక బరువు తీసుకొస్తాం మనం. దానివల్ల ఫిల్మ్ సింగింగ్కి యాప్ట్ కాదని కానీ వర్డ్స్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయరని కానీ. బిర్మా దేఖో బిస్నో దేఖో బిర్మా దేఖో బిస్నో దేఖో టాట 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 భవరి దేవి అని దేర్ వాస్ అ సింగర్. అవునవును, అద్భుతంగా పాడు. షీ ఇస్ ఓన్లీ ఇన్ ఘుంగట్. ఘుంగట్ టేక్ ఆర్ జానకి జిద్నా కరు ఫర్ ఎగ్జాంపుల్. ఫరీదా ఖానం గారు ఫస్ట్ పాడారు కదా. ఎస్, ఆవిడే చాలా మందరంగా ఆజ్ జానకి జిద్, అది రకరకాల రూపాలు మారుతూ అవును ఒక హై పిచ్డ్ అండ్ వెరీ ఫిల్మీ స్టైల్లోకి రూపుదిద్దుకుంది, దాని రస్టిక్ ఎసెన్స్ పోయి. ఫేవరెట్ రాగం ఏంటి రంజని? సుధామయీ సుధానీధే నిన్ను కోరి వరణం వరణం తానానాదానానా తానా తానా సారసాక్షి ఆర్ కృష్ణ. ఘర్ ఆంగన్ వన ఉపవన ఉపవన తానానా తానానానానా సిరిమల్లిని వే విరిజల్లుకా నిన్ను కోరియున్నాను రా
నీకీలోకనాయక. సాహిత్యం అది ఆ ఎమోషన్ సహజంగా ప్రవహిస్తుంది అందులో. సామజవర గమన సాధు పగలే వెన్నెలా జగమే ఉయ్యలా కొండలలో నెలకొన్న కోనేటి రాయలు ఆడు. ఎందుకే నీకింత తొందర, ఎందుకే నీకింత తొందర, లాల్ మేరీ పత్ రఖియో భలా ఝూలే లాలన సింధడీ దా సేవణ దా సఖీ షాబాజ్ కలందర. హా, హలో, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. రాజకీయ హల్చల్ నుంచి బయటపడి ఇంకొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు తెలుగువారందరికీ కూడా శాస్త్రీయ సంగీతం అనగానే ఎంతమంది దిగ్గజాలు ఉన్నా కూడా సినిమా శంకరాభరణం సినిమా వల్ల పాశ్చాత్యపు సంగీతపు పెనుతుఫాన్లో అనే డైలాగ్ గుర్తుండిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సంగీతానికి హద్దులు ఎల్లలు ఇవన్నీ లేవు, అంతా ఒకటే అనే ఒక భావన కలగజేస్తూ చాలామంది ఈ తరం కళాకారులు ఏం చేస్తారంటే అన్ని రకాల అన్ని బాణీల సంగీతం పాడుతూ శాస్త్రీయ సంగీతానికి చేయవలసిన సేవ కూడా కొనసాగిస్తున్నారు. టుడే ఐ హ్యావ్ విత్ మీ అ యంగ్ ఆర్టిస్ట్, వెరీ బ్యూటిఫుల్ బోత్ టు లుక్ అట్ అండ్ ఆల్సో ఇన్ హర్ సింగింగ్, రంజనీ శివకుమార్ సిద్ధారెడ్డి. ఇంకా పేరు వినగానే అర్థమైపోతుంది క్లాసిక్ అండ్ కంటెంపరీ అని చెప్పి. తను ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడమే కాకుండా 100 మందికి పైగా యునైటెడ్ కింగ్డమ్లో విద్యార్థులకి సంగీతం బోధించారు. అండ్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు తన సంగీత ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ బికాస్ సినిమాల్లో పాడారు, శాస్త్రీయ సంగీతం కూడా అద్భుతంగా, ఇప్పుడు కూడా చాలా ప్యాషన్తో పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఇక్కడ మన తెలుగునాట అండ్ ఆల్ ఓవర్. 2 నెలలు ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు. సో లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ హర్ జర్నీ విత్ మ్యూజిక్. రంజని, వండర్ఫుల్ టు మీట్ యు స్వప్న గారు. ఇట్స్ ఎన్ అబ్సల్యూట్ జాయ్ టు బీ అట్ ది ఐ డ్రీమ్ స్టూడియో. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఇంటర్వ్యూ. అవునండి, ఒక మాట నిజంగా చెప్పన, ఆనెస్ట్ కన్ఫెషన్, ఓ ఎస్, నేను ఎప్పుడు రంజని మన ఇంటర్వ్యూ చేద్దాం అనగానే ఒక 15 డేస్ తర్వాత ఓ డేట్, హౌ ఇస్ ఏప్రిల్ 9th, అలాంటి డేట్లు వస్తే నాకు ఇంత బిజీయా రంజని, ఏమున్న గంట సేపు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం లేదా అని. బట్ ఐ ఫెల్ట్ మ్యూజిక్ వల్ల బహుశా స్పేస్ లేదండి, అది ఊర్లో ఉండను అంతే. అంతేనా? చెన్నై, మోస్ట్లీ మనం చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, అందుకే చెన్నైలో ఉంటాను. అప్పుడు రిటర్న్ జర్నీ బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట, అంతే. సో ఆల్వేస్ రంజని శివకుమార్ అనగానే ఒక అలర్ట్నెస్ వచ్చేస్తున్నాము. తమిళ్ మాట్లాడతారు కాబట్టి చాలా ప్యూర్ అండ్ ఆథెంటిక్ క్లాసికల్ మ్యూజిక్ పాడతారని. వుడ్ యు అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు నేను తెలుగు, నేను తెలుగు అమ్మాయి కాదు, నేను తమిళ అమ్మాయి, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. అండ్ దెన్ ఆ తెలుగు మీద ఉన్న, ఆ భాష మీద ఉన్న ఒక ప్రేమ అండ్ వెంకట్ మీద ఉన్న ఒక ప్రేమ, దానికి నేను తెలుగు నేర్చుకున్నాను. సో ఒక తమిళమ్మాయి తెలుగు ఎలా మాట్లాడుతుందో అలాగే నేను మాట్లాడగలను. సంగీతం అనగానే ఇప్పటికి కూడా తమిళనాడులో ఉండే అంత సెలబ్రేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పికప్ అవుతుంది, బట్ అంత కల్చర్ ఎందుకు రాలేదంటారు రంజని? బికాస్ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, శ్యామశాస్త్రి కీర్తనలని కూడా దే ఆర్ తెలుగులో రచించబడ్డాయి. అవును, యాక్చువల్లీ నేను దీనికి యాక్చువల్లీ డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కదా, జూన్ 1 నా కచేరి జరిగింది దినకర్ గారు వయలిన్, రామకృష్ణ గారు మృదంగం పైన. సో ఆ కచేరిలో మీరు బిలీవ్ చేస్తారో చేయరో, 200 పీపుల్ టికెట్ కొని వచ్చారు. దాంట్లో ఆల్మోస్ట్ సే 70 వర్ కిడ్స్. కిడ్స్ అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్. క్రెసెండో అని విఎన్ఆర్ విజయటి బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్ కిడ్స్, మెటల్ బ్యాండ్, ఇక్కడ గాడ్లెస్ అని చాలా ఒక పెద్ద హైదరాబాద్ మెటల్ బ్యాండ్ ఉంది, ఆ మెటల్ బ్యాండ్ డ్రమ్మర్ వచ్చారు. ఇంకొక బ్యాండ్ రామ్ మీరియాల ఆయన గిటారిస్ట్ వచ్చారు. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ చేంజింగ్ అని నేను నమ్ముతాను. అది బికాస్ ద వే వీ టేక్ ఇట్ టు పీపుల్. ఇప్పుడు ఇంతకు ముందు నేను కచేరి చేసేటప్పుడు సాంగ్ ఆఫ్టర్ సాంగ్ పాడుకుంటూ వెళ్తాను, కానీ నాకేమనిపించింది ఇప్పుడు ఆ సాంగ్ మీనింగ్ కానీ ఆ రాగం గురించి కానీ నేను చాలా ఫీల్ అయ్యి పాడతాను. కానీ
దాన్ని నేను సరిగా వాళ్ళకి చెప్తే, ఆడియన్స్కి చెప్తే, ఇప్పుడు వకుళాభరణమ్మ అని ఒక రాగం పాడాను, అది మనం అజాన్లో వినొచ్చు ఆ ట్యూన్స్లో. అలాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఇస్తూ ఉంటాను. హవా నగిల అని ఒక హీబ్రూ సాంగ్ ఉంటుంది. సో మనకి మసీద్ నుంచి వినిపించే అజాన్లో వకుళాభరణమే నోట్స్ అని. అబ్సల్యూట్లీ. సో మ్యూజిక్ అనేది అది, ఇట్ విల్ డైల్యూట్ ఆల్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మన మ్యాన్ మేడ్ ఈ బ్యారియర్స్ అన్ని అవన్నీ పోగొట్టేది మ్యూజిక్. ఎక్కడో ఒక టర్కిష్ మెలడీ, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక మెలడీ పాడేవాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తారు మామూలుగా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దేర్స్ అ సాంగ్ కాల్డ్ హవా నగిల హవా నగిల హవా నగిల సా సా గరి సా. సో దట్ ఈస్ హౌ ఐ యామ్ హియరింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ హౌ నాకు వినేటప్పుడు ద వర్డ్స్ గో ఆఫ్. అది ఒక లేయర్స్ కదా, ఇట్స్ లైక్ పీలింగ్ ద లేయర్స్ ఆఫ్ అన్ అనియన్. గోయింగ్ టు ద కోర్, వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎనీ మ్యూజిక్? నాదం. కరెక్ట్. అది ప్రతి దాంట్లో ఒక్కటే కదా, బీ వాట్ ఎవర్ బి ద రిలిజన్, వాట్ ఎవర్ బి ద లాంగ్వేజ్, ఇవన్నీ పైన ఆ కోటింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ వెళ్తే ఇట్స్ ద నాదం దట్ వీ హియర్. అండ్ నాదం ఇస్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్. కరెక్ట్. ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్. తాదా తా 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 తీ తా 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 తా. ఇఫ్ ఐ టేక్ ఆఫ్ ద వర్డ్స్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ హియరింగ్, రైట్? వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ అన్ అబ్సల్యూట్ మెలడీ. మెలడీ అందరిది, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. కరెక్ట్. సో ఐ ఫెల్ట్ ఇంకా పీపుల్ని దగ్గర రావాలంటే వాళ్ళకి మనం ఇదే ఇవన్నీ చెప్పాలి. అవును. ఐ కెనాట్ అజ్యూమ్ దట్ మీకు అది తెలుసు. కరెక్ట్ కదా. అది ఆ అసంప్షన్ అనేది ఇట్ ఇస్ మై ఇగ్నోరెన్స్ కదా. అవునవును. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ గురించి ఆ క్యూరియాసిటీ ఉంది, ఒక జిజ్ఞాస ఉంది, అందుకే నేను ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ యూ బిల్డింగ్ హౌస్, వేర్ ఎవర్ యు సీ, ఈవెన్ ఇఫ్ సీన్ ఇన్ అ మూవీ యు సీ, యూ విల్ సీ ద టైలింగ్, యూ విల్ సీ ద ఇద్ వాట్ యువర్ మైండ్ వాంట్స్ టు సీ యూ ఇట్ విల్ సీ. అంతే కదా కదా. అంతే. సో మనం ఆల్రెడీ వేర్ ఇన్ అ సర్టెన్ స్టేట్, సో దట్ ఈస్ వాట్ ద డీటెయిల్స్ వి లుక్ ఫర్. ఇప్పుడు కెమెరా ఆయన, హీల్ బీ లుకింగ్ అట్ అ సర్టన్ కాంపోజిషన్ లేదా లైటింగ్. సో ప్రతి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్లో ఒక పట్టు ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడాలంటే ఆయన పర్స్పెక్టివ్ నాకు చెప్తారు, అప్పుడు ఐ విల్ నో 4 థింగ్స్ అబౌట్ కెమెరా విచ్ ఐ కెన్ అప్లై టు మై మ్యూజిక్. హౌ అని అడగొచ్చు, ఐ డోంట్ నో, వెన్ ఐ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ విత్ హిమ్ ఐ విల్ నో. అలాగే ప్రతి వాళ్ళ డిసిప్లిన్లో వాళ్ళకి ఒక దాన్ని డిసిప్లిన్కి ఏం కావాలో అవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. ఇంటర్ డిసిప్లినరీలీ వెన్ వీ కనెక్ట్, వీ మేక్ హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్ హ్యూమన్ బౌండరీస్. ఇట్స్ లైక్ హోల్డింగ్ హ్యాండ్స్ టుగెదర్. అవును. అండ్ దెన్ ద వేవ్ దట్ పాసెస్ ఫ్రమ్ మీ టు యూ మ్యూజికలీ టు యువర్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ సింబయాటిక్. అవును. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. So I started introducing items. Like what? For example, Vakula Bharanam gurinchi maatladamu. Vakula Bharanam ippudu Tyagayya garu beautiful composition rasaru. Usually manaku telisinadi Mayamalavgaula. Avunu. Mayamalavgaula lo everyone starts their beginning lessons. Correct. Sarigama padanilu. So in Vakula Bharanam the knee changes. The contrast changes. So the feeling, ఇప్పుడు వెన్ యూ చేంజ్ ద ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్ దట్ మేక్స్ అప్ రెసిపీ. పోనీ ఒక రెసిపీ గురించి మాట్లాడమంటే, ఒక రెసిపీలో ఇఫ్ యూ చేంజ్ వన్ సర్టన్ క్యారెక్టరిస్టిక్, దట్ టేస్ట్ ఆఫ్ దట్ రెసిపీ చేంజెస్. కరెక్ట్. మరి రుచియే కదా. అవును. అంతే, అందరికీ రుచి అనేది ఇట్స్ ఇన్హెరెంట్. ఇఫ్ ఇట్స్ అ హ్యూమన్ లైఫ్, ఐ ఫీల్ దట్ all of us have that ruchi. So in Vakulabharanam Tyagayya garu has composed ye ragamuni nam mitino, ye ramuni nammitino.
సో వై హ్యాస్ హీ నాట్ యూస్డ్ అ పాపులర్ రాగం మాయమళవ గోళ? హీ హాస్ యూస్డ్ వకుళాభరణం. మేబీ బికాస్ హీ ఫెల్ట్ దట్ ఇలాంటి కృతిస్ని నిందాస్తుతి అంటాం. అవునవును. సో ఈ నిందాస్తుతి హీ హాస్ సంథింగ్ ఇన్ హిమ్ హ్యాస్ మేడ్ హిమ్ వాంట్ టు యూస్ వకుళాభరణం. అవును. సో ఏ రాగమునినం మీతీను. సో వెన్ హీ వాంట్స్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ త్రూ హిమ్ ఇట్ హాస్ కమ్ త్రూ ఇన్ దట్ రాగం. ఇఫ్ ఐ కమ్యూనికేట్ దిస్ టు సమ్వన్ దే కనెక్ట్ టు ద ఐటమ్ మోర్. ఇట్స్ లైక్ ఈవెన్ ఇన్ మూవీస్ దే హ్యావ్ దట్. దే హ్యావ్ అ డైరెక్టర్స్ కట్. అవును అవును, కరెక్ట్. సో ద రియలీ ప్యాషనెట్ సినీ ఫైల్స్ ఉంటారు, దేల్ ఆల్ వెయిట్ ఫర్ దట్ బ్లూరే విచ్ హ్యాస్ ద డైరెక్టర్స్ కట్. అవును. బికాస్ దే వాంట్ నో లిటిల్ మోర్ అబౌట్ ద క్రాఫ్ట్, లిటిల్ మోర్ అబౌట్ ద ఆర్ట్. And that brings two people closer. So, ఇది వకుళాభరణంలో ఎంచుకున్న త్యాగయ్య గురించి మీరు చెప్పారు కదా, అది అన్ని కీర్తనలకి అప్లై అయ్యే విధంగా మీ ఎక్స్పీరియన్స్ అనిపించిందా? అబ్సల్యూట్లీ. అంటే ప్రతి కీర్తనకి, ఎందుకంటే వాగ్గేయకారులు అంటే సాహిత్యము సంగీతము కలగలిసి కొనసాగించడం, సో వాళ్ళ భక్తి భావంలో రాసిన కీర్తనలన్నిటికీ అనుకూలమైన రాగాలు కావాలని ఆ రాగంలో పాడారనే, is it data based or is it your experience? No, I think I am paraphrasing here, but oka William Faulkner's di oka quote undi entante art, right? Ippudu Edward Munch di a scream a painting undya aina chesesi he has left. With each observer it changes, the painting grows. Grows, correct. So that is why art is a continuum. Hmm. Sadly, ఇప్పుడు ఒక క్లాసికల్ ఆర్ట్ అంటే అదేదో కాబ్వెబ్స్ పడి అలా ఏదో పాతది మ్యూజియం ఐటమ్ కానే కాదు, ఇట్ ట్రావెల్స్ విత్ పీపుల్, ఇట్ ట్రావెల్స్ విత్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్. ఎవ్రీబడి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ బేబీ హూ లర్న్స్ టు ఎన్ ఓల్డ్ ఆంటీ హూ ఎంజాయ్స్ ఇట్ ఆర్ ఎన్ ఓల్డ్ ఆంటీ హూ రెమినిసిస్ అ సాంగ్, ఆవిడ రెమినిస్ చేస్తూ అక్కడ వెళ్ళిపోతారు. ఎవ్రీవన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ అ కంటిన్యూయమ్ దట్ గ్రోస్. అది సో ఏ కంపోజర్ మే హ్యావ్ కంపోజ్డ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్, దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ ఎవిడెంట్ టు అస్ త్రూ ద లిరికల్ వాల్యూ. ఆ లిరిక్స్ మనం అర్థం చేసుకుంటే ఆయన పర్సనాలిటీకి ఒక విండో మనకు దొరుకుతుంది కదా. ఇప్పుడు నేను డియర్ డైరీ అని నా డైరీని మీరు ఆన్ ఫ్రాంక్ ఉంది, ఆన్ ఫ్రాంక్ డైరీ చదువుతున్నాము, అప్పుడు మనకి ఆన్ ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి అని తెలిసిపోతుంది కదా. అవును. కానీ వీఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇట్, మన పర్స్పెక్టివ్ దాంట్లో ఉంది, నేను ఒప్పుకుంటా. ఆయన అలాగే చెప్పారా అని వీ కెనాట్ టెల్, బట్ ఆర్ట్ గ్రోస్ విత్ ఎవ్రీ వన్ టేకింగ్ ఫ్రమ్ ఇట్, ఇంటర్ప్రెటింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బిలహరి. ఇంత కన్నానందమేమి, అర్థమవుతుంది ఆనందం కాబట్టి అంత రేసి రాగం. కనుగొంటిని అర్థమవుతుంది. అవును. దొరకునా అంటే అర్థం కావట్లేదు. అంటే దొరకునా ఇటువంటి సేవ అనే ఒక వినయపూర్వక కీర్తనని త్యాగరాజస్వామి ఈ రాగంలో ఎంచుకోవడం, పాడడం, దాని కాలక్రమంలో దాని సంగతులు లయబద్ధమైన విన్యాసాలు చేస్తూ అది అలా ప్రజెంట్ చేయడం కీర్తన సాహిత్యానికి పాడే పద్ధతికి మధ్య ఉండే, ఇస్ దర్ అ గ్యాప్ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అవర్ పర్సెప్షన్ అని అడుగుతున్నా. డెఫినెట్లీ దర్ ఇస్ అ గ్యాప్ బికాస్ సో మెనీ పీపుల్ కమ్ ఇన్ టు ఇట్, అండ్ దట్ గ్యాప్ ఇస్ సంథింగ్ యూ షుడ్ సెలబ్రేట్ అంటాను నేను. ఆర్ట్ ఇస్ నాట్ అ స్టాగ్నెంట్ థింగ్. కరెక్ట్. ఆర్ట్ ఇస్ అ మూవింగ్ థింగ్, అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ యాజ్ ఇట్ మూవ్స్ త్రూ టైమ్. ఆర్ట్ మనకి ఒక, ఆర్ట్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ టైమ్. అవును కదా. సో ప్రతి వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి వేస్తుంటారు, ఒక ఇంగ్రీడియంట్ వేస్తూ పోయారు. ఇప్పుడు మీరు దొరకునా చెప్పారా, రామ బ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాపాడుచును జగా, రాముని జగదుద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయ రూపుని సద్గుణ ధాముని కనులార మదిని కను కనులార మదిని కనుకున. సో దట్ ఆనందం. సో దే మస్ట్ బి అ స్టోరీ టెల్లింగ్ ఇన్ దట్ సాంగ్ ఆల్సో. దొరకునా అన్నప్పుడు దొరకునా, విల్ ఐ గెట్ ఇట్, విల్ ఐ గెట్ ఇట్, విల్ ఐ నాట్ గెట్ ఇట్. సో దెర్ ఇస్ అ స్టోరీ ఈవెన్ ఇన్ ద సంగతి. సంగతి బిల్డింగ్ అంటే హౌ యు బిల్డ్ సంథింగ్ టు ద క్లైమాక్స్. అవును. సో రెటరిక్ అంటాము మనం అదే లిటరేచర్లో. అవును. ఎప్పటికి అవుతుందో ఎగ్జాక్ట్లీ ఆ పైనింగ్ యూ కెన్ ఓన్లీ బ్రింగ్ ఇట్ ఇన్ ద సంగతి. అవును. అండ్ వైల్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ దిస్ ఓకే, ఎవ్రీవన్ సేస్ ఆర్ట్ 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 ఆర్ట్. ఐ ఫీల్ క్రాఫ్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. క్రాఫ్ట్ టెక్నిక్ చాలా దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పీపుల్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్. దెర్ ఇస్ క్రాఫ్ట్ ఇన్ ఎవ్రీథింగ్. హౌ అ పర్సన్ వీవ్స్ అ బాస్కెట్, వాట్ వీ సీ ఇస్ ఫైనలీ ద బాస్కెట్. అవును. బట్ ఇన్ దట్ వీవింగ్ దెర్ విల్ బి అ టెక్నిక్. ఇన్ అవర్ సారీస్ వీవింగ్ దెర్ ఇస్ అ టెక్నిక్ విచ్ వీ సెలబ్రేట్. వన్స్ వీ ట్రై టు నో ద క్రాఫ్ట్ ఆఫ్ సంథింగ్, దీస్ సంగతీస్, లేయర్డ్ సంగతీస్ గివ్ అస్ అన్ ఇన్సైట్ ఇన్ టు క్రాఫ్ట్. We can also think of song is a vehicle for Bilahari to ride on. But Bilahari ani oka ragam, if I just talk to you only in swarams, it may not convey to you. Avunu. Bilahari is a personality. Prati ragam anedi oka personality. Correct. Correct. Ippudu nenu maa friend ki Swapna gar gurinchi cheppalante avade ela navutaru, avade ala haayiga paadtaru. I will describe her. నేనైతే రాగం పెట్టేస్తా ఇలా ఉంటారని పేర్లు. ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్. సో ప్రతి రాగం ఒక పర్సనాలిటీ. ఆ రాగం మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, సరిగమ పదని వాడిట్లోనే చెప్పలేము కదా, అప్పుడు ఒక స్టోరీ పెట్టాలి దానికి. అలా త్యాగయ్య గారు ఉన్నారు, ఆయన ఇలా ఫీల్ అవుతూ అది పాడారు. అది పాడినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది, అప్పుడు ఆనందం వస్తుంది. సో దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ వాట్ యు సే క్రిస్టలైజ్డ్, దట్ స్టాగ్నేట్స్ ఇన్ టైమ్. అవును. సో ఫర్ ఇట్ టు ట్రావెల్ విత్ ద పీపుల్ దే మస్ట్ బి సంథింగ్ ఫ్లూయిడ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఆర్ట్. సో ఈచ్ పర్సన్ హూ కమ్స్ ఇంటర్ప్రెట్స్ ఇట్. అవును. Each person will add something to it. Kada? So, Sangati anedi gives us an insight into this person called Bilahari. Correct. Oho. Ippudu meere cheppadu. Adorakuna. Danlo malli dorakuna. Exactly. Adi oka performance-oriented prakriyaga anipistundi. Oh, no. The essence lopala. బట్ కాలక్రమంలో లైక్ యు సెడ్ ఇట్ హాస్ ఇవాల్వ్డ్ అండ్ చాలా మంది రకరకాల ఇంగ్రీడియంట్స్ అద్దారు. Yes. సో దీన్ని మీరు యాజ్ రంజని ఎలా ఇంటర్నలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తారని, దట్స్ మై హోల్ పాయింట్. వి హావ్ టు బి కాన్షియస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ బట్ ఆల్సో ఫర్గెట్ అండ్ సింగ్ కదా వెన్ వి సింగ్. అవును. కరెక్ట్. ఫైనలీ వి ఆర్ కన్వేయింగ్ అ ఫీలింగ్ దట్ ఐ ఫెల్ట్ టు సమ్వన్. కరెక్ట్. అంతే కదా. రైట్. సో ఇప్పుడు బిలహరిలో ఆ దొరకున అలా సంగతీస్ వచ్చాయంటే బిలహరి అనేది కూడా ఒక ఐడెంటిటీ. ఆ పాటకి ఒక ఐడెంటిటీ ఉంది, బిలహరికి ఒక ఐడెంటిటీ ఉంది. సమర్ ఐ రెడ్ ద కోట్ దట్ హేమాన్నహ పుష్పహ, ఐ మేబీ పారాఫ్రేసింగ్, బట్ త్యాగయ్య గారు సాహిత్యం అండ్ మ్యూజిక్ అండ్ కాంపోజిషన్స్ గురించి ఇలా చెప్పారు. నాట్ ఓన్లీ ఇస్ ద ఫ్లవర్ గోల్డ్, ఇట్ ఈస్ హ్యావింగ్ అ స్వీట్ స్మెల్. సో సాహిత్యం and the music, they go hand in hand together. Yeah. Meeru Ranjini, after you're done, I want to ask you about something. Ippudu ee madhya bhaga rounds chesina oka topic. Yeah. Sahityam pradhanam kaadu ani manaki Tamil Music Academy lo ee madhya koni vivadalu vachayi. TM Krishna garu koni statements chesaru, then mari kontha mandi dani khandincharu. Classical orthodox ani oka school, expansive and inclusive ani inkoka school annattu tayarayindi.
సాహిత్యం ఇంత ప్రధానం అయినప్పుడు సాహిత్యాన్ని మిస్ప్రొనౌన్స్ చేసి పాడే చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు కళాకారులు ఉంటారు. దానికి పరిష్కారం ఉందా? వితౌట్ ఎనీ కమెంట్ ఆర్ వితౌట్ ఎనీ డిస్రెస్పెక్ట్ ఎనీ ఆఫ్ ది ఆర్టిస్ట్. యా, సో ఐ డోంట్ నో ఇఫ్ హీ సెడ్ దట్. ఐ వుడ్ లైక్ టు సీ అన్ ఆథెంటిక్ సోర్స్ ఆఫ్ హిస్ పర్టిక్యులర్ కోట్. బట్ యు నో అబౌట్ ది హోల్ ఇష్యూ. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ హిస్ ఇంటెంట్. ఇప్పుడు సాహిత్యం దట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ చూడాలి. అ హోల్ తమిళనాడు విచ్ ఆర్ కేరళ ఈజ్ ఎంజాయింగ్ తెలుగు మ్యూజిక్. అది ఒక గర్వమైన ఒక విషయం కదా. ఇప్పుడు నేను, నాకు తమిళ వచ్చు, తెలుగు రాదు, కానీ త్రూ దీస్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్ నేను తెలుగు నేర్చుకున్నాను, ఏదో కొంత మాట్లాడగలుగుతున్నాను. ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ హ్యాస్ మేడ్ మీ డూ దట్. ఇట్ ఈస్ దట్ డ్రాయింగ్, దాంట్లో ఒక ఖీంచు ఉంది, దాంట్లో ఒక పకడ్ ఉంది, దానివల్లనే ఇవన్నీ చేయగలిగాను కదా. అలాగే ప్రతి ఒక్క మనసులో ఆ సాహిత్యం వెళ్ళి కూర్చుంటుంది కదా. అండ్ నోబడీ, నో ఆర్టిస్ట్ దట్ ఐ నో వాంటెడ్లీ మిస్ప్రొనౌన్సెస్ కదా. ద ఇంటెంట్ టు డూ ఇట్ ఐ డోంట్ థింక్ స్టెమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ యారగెన్స్. ఇట్ మే, దే మే నాట్ నో అ సర్టన్ థింగ్, బట్ టుడే ఐ ఫీల్ ఇట్ ఈస్ క్వైట్ ది ఆపోజిట్. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్కి వెళ్ళి, దేర్ ఆర్ సో మెనీ బ్లాగ్స్ ఎక్స్ప్లెయినింగ్ సాహిత్యం. ఇప్పుడు లెట్స్ సే వీ లెర్న్ అ స్పానిష్ సాంగ్ బికాస్ వీ లవ్ ద మ్యూజిక్ సో మచ్, వీ విల్ టేక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ప్రొనౌన్స్ లైక్ దెమ్. కెన్ ఐ బికమ్ అ స్పానిష్ గర్ల్ మై సెల్ఫ్? నో, ఇట్స్ నాట్ దేర్ ఇన్ మై డిఎన్ఏ. కరెక్ట్. బట్ ఐ ఎమ్ టేకింగ్ ఇట్ అండ్ ఐఎమ్ letting it percolate my soul and then giving it out. So even with sahityam, I feel everyone makes an earnest effort, right, to give it out. That is how I see it. To say that is sahityam more or music more is like saying which is more real, the shadow or the person. Correct. Both exist and both are necessary. రెండు రెండు అవసరం. అండ్ మీరు అంటున్నది అందరూ వారి వంతు కృషి అండ్ నమ్రతతో చేస్తున్న ప్రయత్నం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయాలి. పొరపాటు జరిగినప్పుడు బహుశా నోబడీ డస్ ఇట్ ఇంటెన్షనల్లీ అని అర్థం చేసుకోవాలి అంతే. అండ్ దెన్ ఇట్ మే బి అ థింగ్ ఆఫ్ బ్రెత్, ఇట్ మే బి అ థింగ్ ఆఫ్ ద మైక్ సిస్టమ్, అంటే ఊపిరి సెలపకపోవడం లేదు, మైక్ సరిగా అందుకోలేకపోవడం, ఆ సిలబుల్స్ ని ఏదైనా అయిండొచ్చు. కాబట్టి అది ఇంటెన్షన్ గా గానీ ఆరోగెన్స్ గా గానీ పరిగణించకూడదు. అబ్సల్యూట్లీ నాట్, బికాజ్ ఐ నో ఎన్ ఆర్టిస్ట్ సోల్ హ్యాస్ టు బి వెరీ ప్యూర్. కరెక్ట్. ఒక ఆర్టిస్ట్ సోల్ చాలా దాంట్లో వినయము, దాంట్లో ఆ కృషి, అవే కదా మనని ముందుకు తీసుకెళ్తాయి. సో వీఆర్ మోర్ అవేర్ టుడే. అవును కదా. కరెక్ట్. So I feel everyone puts that effort and I've seen people do that because annanni blog spots lo telugu telisina varu ayanaku bilahari telikapochu kani telugu telusu so he will write the meaning of it kada. So internet beautifully connects us today. There are many people who tell just the meaning, how they feel the meaning is. So even if I want to learn a Kannada song, Malayalam song, I will take that extra effort to know the lyrical lyrical gravity of it. Correct. So Ranjani, ee process lo meer nerchukodam modala petti meer chaala mandi goppa guruvul degara nerchukunnaru. Sita Narayanan gar degara, Isai Paroli Dr. Panthula Rama gar degara, NS Srinivasan gar degara. By the way, ade parampara ki నాకు కూడా అదే అదృష్టం. శ్రీనివాసన్ గారి స్కూల్లో నేర్చుకునే భాగ్యం కలిగింది నాకు. సో మీ బాణి ఏమిటి అని ప్రతి వాళ్ళు వెన్ అన్ ఆర్టిస్ట్ ఫైండ్స్, ఎస్పెషల్లీ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ఫండమెంటల్గా ప్రధానంగా మీకు వచ్చిన ఆన్సర్ ఏమిటి ఇన్ యువర్ రెవల్యూషన్? యా, సో ఐ బిలీవ్ వీఆర్ అ సమ్ ఆఫ్ పార్ట్స్, రైట్? సో మెనీ పీపుల్ కమ్ ఇన్ టు అవర్ లైవ్స్ అండ్ గివ్ అస్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కదా. All of these people make you you. Kada? Ippudu maa aina, he is into Telugu literature. So Telugu literature paina naaku oka interest galigindi. Avunu. Galugutundi. Endukante intlo aa charchalu untayi kada. I may not
బీ స్పాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్, బట్ అది ఇంటర్ డిసిప్లినరీ వి ఆల్ గ్రో. ఇప్పుడు గురువుల దగ్గర దెర్ సో మచ్ టు లెర్న్. ప్రతి వారి ఎక్స్పీరియన్స్ విన్ ది హ్యాండ్ ఓవర్ దేర్ ద ట్రెడిషన్ ట్రెడిషన్ అండ్ వాట్ దే హ్యావ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఆర్ట్ వెన్ ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్, ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు టేక్ ఇట్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ ఆన్వర్డ్ కదా. సో బాణి అనగానే మీరు దాని గురించి అడిగారు. ఐ బిలీవ్ దట్ నో వన్ ఈజ్ యూనో సింగిల్ మాల్ట్, రైట్? ఇట్ ఈస్ దట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ థింగ్స్ బ్యూటిఫుల్. అవును. అండ్ దెన్ దెర్ ఇస్ యూ ఆల్సో ఇన్ ఇట్ కదా. మనం వీఆర్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దట్ కమ్స్ అవుట్ యాజ్ అవర్ ఆర్ట్ అండ్ వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ అవర్ సాలిట్యూడ్. ఐ ఫీల్ దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం వాట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ తెలుగు వర్డ్ ఫర్ సాలిట్యూడ్? ఏకాంతంలో. ఏకాంతంలో, ఓ బ్యూటిఫుల్. ఆ ఏకాంతంలో మనకు ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్. ఆ కాగ్నిషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ యు నో, ఆల్ ద థింగ్స్ యు ఆర్, దే సమ్ అప్ అండ్ దే కమ్ టు యూ. ఐ థింక్ దట్స్ వెరీ బ్యూటిఫుల్ సేఫ్ స్పేస్ టు బీ ఇన్. సో అలాగా అందుకని మీ సంగీతం విన్నప్పుడెల్లా ప్యూరిటీ ఆఫ్ నోట్స్ ఉంటుంది, చాలా వెరీ బ్యాలెన్స్డ్ గమకాస్. ఎక్కడైతే ప్లెయిన్ నోట్స్ దాని బ్యూటీని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ యూ ఆల్సో ఫ్లో విత్ ద సో కొంత పంతుల రమ్మగారి ప్రభావం యాజ్ అ గురు, ఆ టచ్స్ కనిపిస్తాయి అక్కడక్కడ. బట్ ఇట్స్ అ వెరీ అంటే ఒక అర్తి ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా. ఇట్స్ నాట్ ఎలా చెప్పాలి, ఐ డోంట్ వాంట్ టు సౌండ్, ఇట్స్ నాట్ లైక్ అన్నెసెసర్లీ ఫ్లాషీ ఆర్ గ్లామరస్, బట్ వెరీ గ్రౌండెడ్ యా. సో అది, ఐఎమ్ సో హ్యాపీ ఆర్ హియరింగ్ దిస్ ఇన్ మై మ్యూజిక్, ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ ట్రై టు స్టే న్యాచురల్ యా. ఐ థింక్ దట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇంతకుముందు యూ టాకింగ్ అబౌట్ డైకాటమీ ఇన్ అ పర్సన్, రైట్? సో ఐ రెడ్ దిస్ బ్యూటిఫుల్ బుక్ కాల్ అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ బై మిలన్ కుందేరా, రైట్? సో హీ టాక్స్ అబౌట్ ది ఆర్టిస్ట్ అండ్ ద ప్రాసెస్. అవును, రైట్? ఆల్ దెర్ ఇస్ అన్ అదర్ బ్యూటిఫుల్ రైటర్ ఎలిజబెత్ గిల్బర్ట్ హూ రోట్ ఈట్ ప్రే అండ్ లవ్. దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ టెడ్ టాక్, జూలియా రాబర్ట్స్, రైట్? సో ఆవిడ ఒక టెడ్ టాక్ ఇచ్చారండి. ఇప్పుడు మనము వాట్ ఎవర్ వీ లెర్న్, వాట్ ఎవర్ వీ డూ, వీ ఫీల్ దట్ ఆర్ట్ ఈస్ అ బ్లెస్సింగ్, రైట్ కదా? వీ ఇమీడియట్లీ డైరెక్టెడ్ టు సరస్వతి ఆర్ అవర్ ఇష్ట దేవత అండ్ వీ సే దట్ ఇట్ ఈస్ త్రూ దట్ దట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కదా. వన్ మే ఫీల్ దిస్ ఇస్ స్లైట్లీ మంబో జంబో, బట్ ఇట్స్ నాట్. ఇట్స్ ఇట్ పుట్స్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ సంబడీ హూ ఇస్ ప్రొడ్యూసింగ్ థింగ్స్ ఇన్ అ మోర్ సేఫ్ మైండ్ స్పేస్, రైట్? వెన్ యూ సరెండర్, when you absolutely surrender, you feel safe, right, in that space. So I feel that ipudu when we channelize all our efforts to something that is beyond us, we feel a little more lighter. Correct. Danikani meeru aa krishi em tagginchuru, మీరు చేస్తున్న డిసిప్లిన్, ప్రతి ఆర్ట్కి ఒక క్రాఫ్ట్, ఆ డిసిప్లిన్ ఒక డిమాండ్ ఉంటుంది కదా. ప్రాక్టీస్, ప్రాక్టీస్ సాధన, ఎందుకంటే సాధన చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా మీరు. అబ్సల్యూట్లీ, నేను చేయకపోతే మీకు తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ అ స్పేస్ దట్ యు లైక్ బీయింగ్. సాధన ఇస్ ఆల్సో నాట్ సమ్ ఐ మేక్ యు భస్మ నౌ, అంతా కూడా కాదు. ఇట్స్ ఆల్సో అ ప్లేస్ ఆఫ్ ప్లే. It can be a place of play, it can be a place of joy. Avunu. If a person is playing 100 hours video games, that's his sadhana. Ante. But he's playing it. So music is also, it's a play. So you want to go to that sadhana. Also it will show you, it's like a mirror, holding a mirror to yourself. Aa sadhana anedi meeku meerevaro ani chupistundi. Chupistundi, kachithanga.
ఏ సాధనైనా కదా, సాధన ఆఫ్ ఎనీథింగ్ అంటే ఏకాగ్రతతో చేసే పని కాబట్టి. Yes. Yes. ఇతర ఇతర ఏముండాలి, డైవర్షన్స్ అని కట్ అయిపోతాయి కాబట్టి. Yes. సహజంగా అది ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అండ్ మీకు అది నచ్చిందంటే ద మినిట్ యు ఫైండ్ సంథింగ్, యువర్ సీక్రెట్ స్పేస్ ఇస్ సంథింగ్ వేర్ యూ వాంట్ టు కీప్ రిటర్నింగ్ టు, రైట్ కదా, అది సాధన. యూ వాంట్ టు కీప్ రిటర్నింగ్ టు ఇట్ బికాస్ ఇట్ గివ్స్ యూ జాయ్, ఇట్ టెల్స్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్. And if you are self-inquisitive, or you are just by nature inquisitive about art also, it can be the best mirror for you. Kada? It is true of a writer. Andarante. It is true of any discipline. Correct. The more you do something, no, it shows you different dimensions of your own self. Kada? So true. So true. Yeah. మీరు ఈ క్రమంలో సినిమాలో యాక్ట్ చేశారు అండ్ అలాగే సినిమాల్లో పాటలు కూడా పాడారు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఓ, సో ఫస్ట్ నేను పాటల గురించే చెప్తానండి. పెళ్లి చూపులు అనే మూవీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. సో తరుణ్ భాస్కర్ గారు డైరెక్షన్, వివేక్ సాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇలా ఒక చిన్న ట్యూన్ ఉంది, మీరు పాడతారా అని అడిగారు. సో ఇన్ హిస్ స్టూడియో వి సాట్ అండ్ క్రియేటెడ్ ఇట్. ఇట్ ఈస్ ద టైటిల్ సాంగ్ విచ్ గోస్ సఖియే సఖియే ఆనందమాయను. సో ప్రతిసారి హీరోయిన్ వస్తున్నప్పుడు ఆర్ ఎంట్రీ ఉన్నప్పుడు ఆ ట్యూన్ వస్తుంది, సఖియే ఆనందమాయను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వివేక్ సాగర్. ఆయన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వెరీ ఆర్గానిక్. అలా ఆయనతో కూర్చుంటే లేదు ఇలా పాడండి ఇలా పాడండి అని, హీ విల్ ఇండల్జ్ యూ. ఐ లెర్న్ట్ అ లాట్ బై దట్. సో ఇంతకుముందు నేనేం చెప్పాను, మన ఏకాంతంలో మన సాధన చేస్తున్నప్పుడు మనకు లేదా మన ఆర్ట్ గురించి ఆ క్యూరియాసిటీ విండోస్ ఓపెన్ అవుతాయి కదా. సమ్టైమ్స్ అక్కడే కొడుతున్నప్పుడు ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటినప్పుడు సంబడి కమ్స్ అండ్ ఓపెన్స్ అ విండో ఫర్ యూ, రైట్? ఐ ఫీల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సురేష్ బొబ్లి గారు, వివేక్ సాగర్, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, దే ఓపెన్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ మ్యూజిక్. ఐఎమ్ ఓన్లీ అ వాయిస్ దట్ ఈస్ డూయింగ్ వాట్ దే ఆర్ సేయింగ్, రైట్? సో త్రూ దెమ్ ఐ నో మ్యూజిక్. అవును, రైట్? దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యు ఐ నో ఎక్స్ప్రెషన్, వీఆర్ ఆల్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, అండ్ హీ ఈస్ హెల్పింగ్ మీ ఎక్స్ప్రెస్ దట్, అండ్ దట్ ఎక్స్ప్రెషన్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు సెల్యులాయిడ్. సో ఐ ఫీల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లర్నింగ్ కదా. అవును. సో ఐ లెర్న్ట్ అ లాట్ బై సింగింగ్ ఫిల్మ్ సాంగ్స్. ఎందుకు కంటిన్యూ చేయలేదు ఫిల్మ్ సాంగ్స్ అంటే, ఇస్ ఇట్ సంథింగ్ దట్ మనం అంటాం కదా, ఇఫ్ యూఆర్ వెరీ డెస్పరేట్లీ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ వీ అట్రాక్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్ అని నమ్ముతాం. సో మరి అంత ఇంట్రెస్ట్ కలగలేదా? బికాస్ ఐ టెల్ యూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్లేబ్యాక్ సింగింగ్ ఇస్ చాలా కష్టం, మోర్ బికాస్ అక్కడ రెస్ట్రిక్టెడ్ సింగింగ్ కంపేర్డ్ టు ఎక్స్పాన్సివ్ సింగింగ్ ఇన్ క్లాసికల్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసి కంట్రోల్డ్ సింగింగ్ అనేది చాలా టఫ్ ఛాలెంజ్ కాబట్టి, నాకు ఇది లిమిటింగ్గా అనిపించి నేను ఎప్పుడు దాన్ని ఐ నెవర్ ఈవెన్ థాట్ పర్సూ చేయాలి. నేను నేర్చుకున్నాను కదా నేను పాడతానని, వచ్చిన ఏవో ఒకటి రెండు పాడాను ఏవో వాట్ ఎవర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నేను దీనికని ఎప్పుడు బయలుదేరలేదు. ఎప్పుడు నా ఫోకస్ కర్ణాటిక్ కాన్సర్ట్స్ ఇవ్వడం లేదా ఇప్పుడు దానికి ట్రావెల్ చేయడం, ఇప్పుడు ఆ పద్ధతిగా అది చేయడం కూడా ఒక ఇట్ హ్యాస్ ఇట్స్ డిమాండ్స్. అంత గంటలు సాధన చేయాలి, పోనీ ఒక కొత్త రాగం పాడుతున్నామంటే ఆ రాగం ఆ పర్సనాలిటీతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. అవునవును, కరెక్ట్, అదే మెయిన్. సో ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అండ్ ఇట్స్ అ డిమాండ్ ఆఫ్ టైమ్, రైట్? సో ఇఫ్ సంబడి కాల్స్ మీ అండ్ సేస్ దే ఫీల్ దిస్ సాంగ్ ఐ కెన్ సింగ్, ఐ మోర్ దెన్ హ్యాపీ టు లెర్న్ మై వాయిస్. బట్ దాన్ని వెతుకుతూ I have not made any effort. So I can't say like,
opportunities didn't come. I never knocked on any window, honestly speaking. By some God's grace, few people approached me and I have sung whenever they've asked. So are they happy? Tripthiga undi? Absolutely content. So, yeah, actually I agree with you. Ante, yeah. ఇక్కడ ఒకలాగా ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఎక్స్పీరియన్స్ చేశాక అబాండన్ ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచం చూసాక అటు వెళ్ళ బుద్ధి కూడా అవ్వదు చాలా మందికి అని అంటారు. నో నో, బుద్ధి అనాల్ ఇస్ దే, ఐ ద వాంట్ ఇస్ దే, ద డిజైర్ ఇస్ దే, ఎవ్రీథింగ్ ఇస్ దే, బట్ ఇఫ్ సంబడి కాల్స్ ఐ విల్ గో అండ్ సింగ్. ఐ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ దట్, రైట్? సో ఐఎమ్ ఓన్లీ టు బ్లేమ్. సో దట్స్ ఇట్. So and you also acted in a film. So that also was ee nagaraniki emaindi ee nagaraniki emaindi avunu exactly. So dantlo I played a professor, an engineering college professor, and that also is something I didn't seek. Edo saradaga ochina ha ha, yeah. So I was more than happy to do it. And they had sync sound, and we shot in an engineering college. Venkat Siddha Reddy Garu was the producer, executive producer for it. Oh. Huh. But they called me of their own accord. So it was a happy experience. See, I am a curious person by nature. So you want to go and explore everything. Absolutely. Okay. And AHA series, oka web series, Samaja Varagamana. In that too, so I end up playing teacher in most teacher, of the things. Ayyavaru ki naaku ade naaku ochina characters ani journalist. Yeah. Elanti vastayani tippi tippi ave vastayi. Avunu. But in one I was an engineering college professor, in another I was a music teacher who lives in the boondocks. Ekkado untaru aavida, aavida sadhana chestu oka ammai Indian Idol alanti competitions kelthundundi, reality competitions ki velthu tanu ekkado ఫీల్ అవుతుంది ఏదో మిస్సింగ్ అన్నట్టు. సో హర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంబడీ హూ ఇస్ అఫెక్షనెట్ టువర్డ్స్ హర్ తను తీసుకొస్తాడు టీచర్ గురించి. సో దేర్స్ అ గ్రాఫ్ ఇన్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్. దెన్ థర్డ్ ఐ ప్లేడ్ అ సైకాలజీ ప్రొఫెసర్ ఇన్ అ మెడికల్ కాలేజ్. సో ఇట్స్ లైక్ యూ జస్ట్ అడాన్ డిఫరెంట్ రోల్స్ కదా. ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. అండ్ ఇఫ్ ఇట్స్ నాట్ డిమాండింగ్ ఆన్ మై టైమ్, I am very happy to do it. So a curious person is chala manchi example, ante word to coin, because I think akkade em undi chuddam ela untundo try cheddam ani anukodam, and especially thane nadchukuntu vaste opportunities, why not anpistundi. Yes. Yeah. Yes. Yeah, but so I'm going to go back ante a little bit into your musical journey itself. Ippudu like I asked you, film song, film singing oka kotta experience kada. చాలా మంది ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి చెందిన మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకునేది ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాయిసెస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషన్ అండ్ ద వే యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఒక బరువు తీసుకొస్తాం మనం, దానివల్ల ఫిల్మ్ సింగింగ్కి యాప్ట్ కాదని కానీ, వర్డ్స్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయరని కానీ, లేకపోతే కీర్తనంలో ఉండే సాహిత్యాన్ని రాంగ్ ప్లేసెస్లో విడగొట్టాలి సంగతుల కోసం, ఇదంతా ఒక ఇట్ యాక్చువల్లీ ఇట్ టేక్స్ అవే ఫ్రమ్ ద ఎసెన్స్ ఆఫ్ మ్యూజిక్ అనే ఒక జనరల్ అభిప్రాయం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనకి ద మోస్ట్ సెలబ్రేటెడ్ రివ్యర్డ్ మన ఎస్పి బాలు గారు అనేవారు, ఎందరో మహానుభావులు, అందరికి వందన వందనాములు అని వస్తుంది. ఇలాంటి ఐ వోంట్ సే అలిగేషన్స్ బట్ ఇలాంటి కామెంట్స్ క్లాసికల్ మ్యూజిక్ గురించి వచ్చినప్పుడు, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు బ్రింగ్ అబౌట్ అ హార్మనీ అండ్ డ్యూ థింక్ దేర్స్ అ డివైడ్? There used to be a divide, I will say. More and more people are getting unified through music is how my experience has been. Ippudu software lo manaki requirements analysis ani oka phase untundi software cycle lo, oka development cycle lo. Manam aa requirements ni client degar nunchi oka code develop chese mundu aa requirement phase lo you have to clearly capture what is their why do they need this particular thing? So your output will match their idea closest. Correct. A beautiful music director is one who can make and bring out a director.
a person who directs is someone who can bring out something out of you. So I have to go as a blank slate. I have some skills, I have some training, etc. If a person wants a certain thing, they can tell me, no, do it this way, no, do it that way, and take it out of me. I feel a beautiful director is one who will bring out who can bring out that essence, be it through an actor, be it through a musician. I have seen people listen to a rural melody and an instrument and try to bring it to studio. So there are certain difficulties because they are playing in abandon. Adi. And in a contained environment iskuravali. Yeah. So then it is the person knows, the director knows akkade em kavalo. And then he has this resource. Aa resource nunchi adi ela tiyalo ani I think all the great directors know it. So if they feel a certain way, that is their opinion, right? They are entitled to it. But they have been people off the chart who want to explore different things. There was this Coke Studio song called Birma Dekhyo Bisno Dekhyo Birma Dekhyo Bisno Dekhyo Ta 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 Pan ghat Pan ghat. I'm forgetting the words, but Bhavari Devi Ani, there was a singer. She is only in Ghungat. Ghungat, complete Ram Sampath, I think. Ram Sampath Garu brought out that with Hardeep Kaur, I think. I'm not sure of the name, but she was rapping. So if one can blend two absolutely different things together, ante meer anedi akkada tana style evi marakunda tana best essence ni teeskochi dani enhance chesaru ikkada. Absolutely. That's one of my favorite tracks because she is used to singing out open like that kada avadani teesko oka wild idi avunu. Here also this is wild. It's how we mix flavors kada ante kada ante. So a good chef will, or a good cook will know how to bring out the magic of different things, how much to ek out of a person, kada. And we should also be like clay in their hands. That is also there na, as an artist. Ha, you can't go with all your preconceived notions of something. How no, you also, when you go, it's a vulnerable space you both inhabit, cohabit, right? If there is beautiful trust and there is no ego and one feels like clay in the presence of the other and the other is able to mold them, there'll be a beautiful synergy, there'll be a beautiful output. Enduku adiganante specifically మనకి త్యాగరాజ కీర్తనలు ఏవైతే మనకి సినిమాల్లో అక్కడక్కడ లేతే మైసూర్ వాసవిచార కీర్తనలు కానీ వచ్చినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ ఆల్టర్డ్ అండ్ అ వెరీ షిఫ్టెడ్ ప్రెజెంటేషన్ టు మేక్ ఇట్ అపీలింగ్ టు ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీరు చెప్పింది, యు టేక్ ఆర్ జానకి జిద్నాకర్ ఫర్ ఎగ్జాంపుల్. ఫరీదా ఖానం గారు ఫస్ట్ పాడారు కదా, ఆవిడే చాలా మందరంగా ఆజ్ జానకి జిద్, అది రకరకాల రూపాలు మారుతూ ఒక హై పిచ్డ్ అండ్ వెరీ ఫిల్మీ స్టైల్లోకి రూపుదిద్దుకుంది, దాని రస్టిక్ ఎసెన్స్ పోయి. అలాగే కీర్తనలు పాడినప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు మనకి మీరు బ్రోచేవారు ఎవరా తీసుకోండి కీర్తన, బ్రోచేవారెవరు ఇలా పాడతారు. సో యాజ్ అ మ్యూజిషియన్ డస్ ఇట్ బాదర్ యూ ఆర్ ఇస్ ఇట్ దట్ బోత్ నీడ్ టు ఎగ్జిస్ట్ బికాస్ అందరికీ కావాలి సంగీతం, అందరికీ అర్థం అవ్వాలి, ఇది ఇదిగా పులిహారం తీసుకెళ్ళి ఇంగు లేకుండా చేయండి అంటే ఎలా కుదురుతుంది? సో దర్ ఇస్ అ బ్యూటిఫుల్ కోట్, లోకాహ భిన్న రుచి. సో our perspective may be one thing, no, but another person may enjoy. For let's take the example of colors andi. I love the color yellow. You may love the color purple, kada. I cannot say that yellow is the color andi, kada. One person may like purple. Oh no, they should have all the right to enjoy purple, right? We have so many colors in the palette of music. Each one likes a certain thing. They have all the right to like a certain thing. It's only love, right? So there are different people to love different
డైమెన్షన్స్ ఆఫ్ అ మ్యూజిక్. సో ఐ ఫైండ్ ద కోట్ లోకాహ భిన్న రుచిహి టు కోట్ ఇట్ అగైన్ వెరీ సూటబుల్ టు దిస్. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ పీపుల్ ఎంజాయ్ అ సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ దట్ డిఫరెన్స్ ఈజ్ వన్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది ఇట్ ఈస్ అవర్ కామన్ థింగ్. వి షుడ్ సెలబ్రేట్ దట్ డిఫరెన్స్. వెరీ బ్యూటిఫుల్లీ. అంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి అనకుండా ఆ భిన్నత్వాన్ని దాన్ని అలాగే ఉండనివ్వడమే ఏకత్వం. అబ్సల్యూట్లీ, ఎవ్రీథింగ్ నీడ్స్ టు కో ఎగ్జిస్ట్. హౌ కెన్ వీ సే నో దిస్ ఓన్లీ హ్యాస్ టు బి దట్ ఓన్లీ హ్యాస్ టు బి నే ఉండదు. ఎవ్రీథింగ్ నీడ్స్ టు కో ఎగ్జిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఎంజాయిడ్. డోంట్ వీ ఎంజాయ్ ఆల్ ద టేస్ట్ ఇన్ ఉగాది పచ్చడి? అంతే. వెన్ వీ మేక్ ఆర్ ఉగాది పచ్చడి విచ్ ఇస్ సో హాల్మార్క్ టేస్ట్ యా విత్ కాన్ఫ్లిక్టింగ్ టేస్ట్స్ యట్ వీ లవ్ అ స్పూన్ఫుల్ ఆఫ్ ఇట్. అంతే. సో ఎవ్రీథింగ్ మస్ట్ కో ఎగ్జిస్ట్. బ్యూటిఫుల్. అంటే ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే ఒక మ్యూజిషియన్ జర్నీలో సహజంగా ఉత్పన్నం బికాస్ ఇన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మధ్య ఇదివరకు గురు పరంపర అని మనం కొన్ని నిబద్ధతతో అక్కడే ఉండిపోయేది. అంటే ఆ పరంపరలో ఎమ్మెల్వి గారి వాణి అంటే ఆ శిష్య బృందంలో సుధా రఘునాథన్ అమ్మ పాడారంటే తెలిసిపోతాను ఆ బృగాస్ అన్నీ అలా ఉంటాయని. ఇప్పుడు మనకి ఎక్స్పాన్సివ్ అయిపోయిన తర్వాత ఒక యంగ్ మ్యూజిషియన్ లైక్ మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్పుకొని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం ఇది. బ్యూటిఫుల్ అండి. సో ఇప్పుడు మీరు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయిపోయారు. సినిమాలో సరే యూ డాబిల్డ్ అండ్ వస్తే మళ్ళీ పాడతా అంటున్నారు. కాన్సర్ట్స్ ఫుల్ బిజీ నాకు తెలుసు. స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాట్ యు వేకప్ టు ఎవ్రీడే యాజ్ అన్ ఆర్టిస్ట్? ఐ వేకప్ టు ద కాల్ ఆఫ్ అ బ్లూ టికల్స్ బ్లూ ఫ్లై క్యాచర్ టు బీ ఆనెస్ట్. అవునా? సో మా అనదర్ మేజర్ ఇంట్రెస్ట్ ఫర్ మీ ఇస్ బర్డింగ్, బర్డ్స్. సో ఐ లవ్ ద సౌండ్ ఆఫ్ బర్డ్స్ అండ్ మై వేకింగ్ థాట్ లైక్ లిటరలీ ఫర్ అస్ అన్ అలార్మ్ క్లాక్ లా ఉంటుందండి. ఇట్స్ అ బ్లూ స్మాల్ ఇంత బర్డ్ ఉంటుంది, పైన బ్లూ ఇక్కడ కొంచెం వైట్ అండ్ ఎల్లో. వాట్ ఐ ఫైండ్ బ్యూటిఫుల్ అబౌట్ దిస్ ఇట్ ఈస్ ఇట్ సింగ్స్ స్వప్న గారు. ఇట్ వోంట్ డూ పీప్ 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 పీప్. ఇట్స్ నాట్ అ మోనోటోన్. ఇట్ సింగ్స్ దట్ ట్యూన్ అండ్ ఐఎమ్ లైక్ టాటా 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 టాటా. ఐ వేకప్ టు దట్ ఇన్ ద మార్నింగ్. సో ఇట్ ఈస్ మ్యూజికల్. సో ఇఫ్ ఐ యు నో దిస్ ఇస్ బ్యూటిఫుల్ కోట్ అండ్ అగైన్ ఐ ప్యారాఫ్రేజ్ బికాస్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్ వర్బాటిమ్. ఇఫ్ ద డోర్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ ఓపెన్ ఎవ్రీథింగ్ విల్ సీమ్ ఇన్ఫైనైట్ కదా. విలియం బ్లేక్ చెప్పారు అండ్ జిమ్ మారిసన్ అది డోర్స్కి హీ టుక్ ఇట్ యాజ్ అ డెఫినెటివ్ కోట్ ఫర్ ద డోర్స్. ఇట్స్ సో ట్రూ. ద మినిట్ ఆర్ కాన్షియస్నెస్ ఓపెన్స్ అప్ రైట్ ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు నావిగేట్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు సీ ద బ్యూటీ ఇన్ ఇట్ ఆర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. వై డు వి సే బ్యూటీ? ఐ మీన్ ఈవెన్ సారో ఇస్ బ్యూటిఫుల్ రైట్. అంటే ఇట్ ఇస్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ యాట్ మీనింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఇన్ అ సర్టన్ ఈక్విలిబ్రియం అండ్ క్యారీ ఆన్. అవును అవును. సో వాట్ డు ఐ వేక్ అప్ టు? ద సౌండ్ ఆఫ్ అ బర్డ్. అంటే యాజ్ అన్ అంబిషన్ ఏమైనా ఉందా, ఒక డ్రీమ్ ఆర్ జస్ట్ ఇలా హాయిగా పాటలాగా? Definitely there are ambitions and I work very hard towards them. My two sole ambitions are, one is to sing better every day, to become a better musician. To become a better musician utne anta sadhana chesthe chaladu vinali. So the better a listener I become, oka manchi shrotaga ఉండడం వల్ల ఐ ఫీల్ ఐ కెన్ బీ అ బెటర్ మ్యూజిషియన్. అదొక్కటి. ఎవరెవరు వింటారు ఎక్కువ? ఐ లిసన్ టు ఆల్ మ్యూజిక్. ఐ లిసన్ టు భవరీదేవి, ఐ లిసన్ టు ఆల్ ద స్టాల్వర్ట్స్. మీరు ఎమ్మెల్వి గారు చెప్పారు, ఐ అబ్సల్యూట్లీ అడోర్ హర్ మ్యూజిక్. ఐ మీన్ దట్ ఎనర్జీ అండ్ దట్ కరేజ్. ఇప్పుడు ఒక చిన్న రాగం ఉంటుంది, దాన్ని ఎంత దాన్ని రాగాలపన చేయడం. సో వెరీ క్రియేటివ్ జోన్ టు బీ ఇన్ అండ్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్. సో దే సే వీ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయింట్స్. ఐ రియలీ ట్రూలీ బిలీవ్ దట్ ఎవ్రీ వన్, ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ హ్యాస్ బీన్ అ కర్ణాటిక్ మ్యూజిక్
musician or a musician, why even Carnatic, has something to give to you if you're listening. Mm. If you're listening. But if you're going to shut that door, you're the loser. Meaning, I am the loser. So, if I'm able to open my doors in terms of listening and perceiving and drawing inspiration from any artist, I'll become a richer person. అంతే కదా? Absolutely. సో మీ మీ ఫేవరెట్స్ ఈ జనరేషన్లో, లేదు కొంచెం సీనియర్ జనరేషన్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్లో ఎవరు రంజని? యాక్చువల్లీ నాకు నా పియర్స్ చాలా ఇష్టం. లైక్ ఐ లైక్ ద సింగర్ నేమ్డ్ అమృత వెంకటేష్. ఐ లైక్ ద సింగర్ సవితా నరసింహన్. అబ్సల్యూట్లీ లవ్ హర్ మ్యూజిక్. దెన్ ఆల్ మై సీనియర్స్ ఐ లవ్ బికాజ్ యాజ్ అ చైల్డ్ ఐ యూస్ టు గో టు దేర్ లైవ్ కచేరీస్. అంటే ఇప్పుడు ఒక కాన్సర్ట్కి లైవ్గా వెళ్ళడం, దాన్ని యూట్యూబ్లో వినడం, దాంట్లో చాలా తేడా ఉంది కదా. అంతే కదా. సో అక్కడ లైవ్గా ఉన్నప్పుడు ఆవిడ కొంచెం, బికాస్ అది అప్పుడప్పుడు క్రియేట్ అవుతుంది ఆ ఆర్ట్ కదా. ఇప్పుడు పోనీ ఒక బుక్ చదివాము, ఒక ఫిల్మ్ చూసాము, ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ఆ క్రియేటెడ్ ఫామ్ మీకు ఇస్తున్నారు, మనం అందుకుంటున్నాం. సో వీఆర్ విట్నెస్ టు ఇట్, నాట్ యాజ్ ఇట్ హ్యాపెన్స్. అయిన తర్వాత వీఆర్ విట్నెస్ టు ఇట్. ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అప్పుడు అక్కడ జరిగేది వీఆర్ విట్నెస్ టు ఇట్. ఎఫిమెరల్ అంటారు కదా, యాజ్ బబుల్స్ దే కమ్ అండ్ గో. కరెక్ట్. సో టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సంథింగ్ లైవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో ఆల్ మై సీనియర్స్ whom I have listened to live programs, I'm absolutely in awe of them. And as I sit on the stage and sing, I am also aware of what it takes to sit on a stage and sing. There are many things going on, yet you wish that you can be an absolute zero and sing. Cut to an atmosphere of a sterile studio, there you are amenable to the director and you want to sing. So somewhere you should disappear, right? అదే మనం మనం పక్కకి తప్పుకుని అది అంటే కావాల్సిన ఆ సందర్భానికి యా మోల్డ్ అయ్యే ఆ శక్తి మనలో ఉండాలి. అవును, ఆ సందర్భానికి తగ్గినట్టు మనం ఉండాలి కదా. అంతే. యా, బ్యూటిఫుల్లీ పుట్. సో అయితే మరి యూఆర్ ఆల్ సెట్ టు గో టు ది యుఎస్ ఇప్పుడు. Yes. ఫర్ సిరీస్ ఆఫ్ కచేరీస్. మీ వారు మీ సంగీతం వినేమంటుంటారు? వెంకట సిద్ధారెడ్డి గారు, ఆయన ఆయన చూస్తే ఎందుకో ఆయన హిస్ సో కనెక్టెడ్ టు లిటరేచర్, కానీ మా తెలుగు అబ్బాయి కాబట్టి ఎక్కడో అనిపిస్తుంది అనమాట. హీస్ మోర్ మమ్మ మాస్ అని. మీరేమో అన్ని పోయిట్రీ అవి ఇవి అని మాట్లాడుతున్నారు, అలా అనిపిస్తుంది. ఐ మే బి రాంగ్. నో, నాట్ అట్ ఆల్. వి బోత్ ఆఫ్ అస్, మాకు లిటరేచర్ అంటే చాలా ఇష్టం, ఇద్దరికి ఇష్టం. మురాకామి ఇస్ ఆర్ ఫేవరెట్ ఆథర్. నాకు అనితా దేశాయ్ అంటే చాలా ఇష్టం. సో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆన్ అ స్టోరీ లైన్, ఆన్ అ బికాస్ వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ టైనీ స్టోరీస్, రైట్? ఆల్ ఆఫ్ అస్ పీపుల్ అండ్ ద షేరింగ్ ఆఫ్ దీస్ స్టోరీస్ టెల్స్ అస్ అబౌట్ హ్యూమన్ ఫ్రీలిటీస్, అబౌట్ హ్యూమన్ ఇమోషన్స్. దట్స్ వాట్ ఎనీ ఆర్ట్ ఆల్సో ట్రైస్ టు కన్వే ఫైనలీ, రైట్? ఇఫ్ ఇప్పుడు త్యాగయ్య గారు has felt a certain thing for Rama, we are in that in-between space where we are trying to empathize. An artist is always full of empathy. Oh no. We are empathizing with another person's situation, right? And it's not only contained for music. E feeling anybody who is a creator has, right? We are trying to interpret the human experience. So literature, music, cinema, basket weaving, saree weaving, any discipline you take has a lot of commonalities is what I feel. So between me and Venkat, we have lot of conversations and we absolutely love nature. Ippudu our day begins at around 5:30. So 5:30 we go to the park. So all these little things of life we celebrate a lot. We absolutely love the small things of life.
సో ఈ చిన్న చిన్న ఆనందాల్లో ఒక పెద్ద పెద్ద రాగాన్ని ఫుల్లీ బ్లిస్ఫుల్. యా, ఫేవరెట్ రాగం ఏంటి రజని? ఎక్కువగా ఇష్టపడి పాడే రాగం ఒకటి ఉంటుంది కదా. ఐ లవ్ సరస్వతి. ఐ అబ్సల్యూట్లీ లైక్ సరస్వతి యాజ్ అ రాగం. ఐ లైక్ అమృతవర్షిణి. బట్ ఐ లవ్ ఆల్ రాగమ్స్. అంతే కదా. నాకు బృందావన సారంగ అంటే పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. బ్యూటిఫుల్. నాకు లేని ఒక అంటే ఒక ఆనందం పొంగు. ఇంత అందంగా ఉండడం ఏంటి అసలు అనిపిస్తుంది ఆ రాగం వింటే. ఎస్, అంటే చాలామంది ఇది చిన్న రాగం లైట్ రాగం అని అనుకోవచ్చు, బట్ దీన్ని అద్భుతంగా పాడిన స్టాల్వర్డ్స్ రెండిషన్స్ విన్నప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తుంది దట్ దిస్ థింగ్. సో హౌ అబౌట్ వన్ అమృత వర్షిణి ఆర్ సంథింగ్. సుధామయి సుధానిధే, సుధామయి సుధానిధే, సుమసరేక్షు కోదండే, సుధామయి సుధానిధే, సుమసరేక్షు కోదండే, సుధామయి సుధానిధే, సుమసరేక్షు కోదండే, సుధామయి సుధానిధే. ఆనతినియరా హరా సన్నుతి సేయరా, సమ్మతినియగా దొరా సన్నిధి సేయరా. ఆనతినియరా. సో ద ఇమోషన్ ఆఫ్ అమృతవర్షిణి ఇస్ ద సేమ్. కరెక్ట్. ఆనందామృతాకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని, సంతతం చింతయే అమృతేశ్వరి సలిలం వర్షయ 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 ఆనందం వర్షయ వర్షయ వర్షయ. సో లెట్ ఇట్ రెయిన్ మ్యూజిక్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. అజైల్ బ్యూటిఫుల్. ఇంకేం చెప్పాలి, ఒక వెరీ ఎనర్జెటిక్ రాగం. ఆర తదరి నన్న తదరి సంతతం చింతయే అమృతేశ్వరి సలిలం వర్షయ 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 సంతతం చింతయే అమృతేశ్వరి సలిలం వర్షయ 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 సాగా మపని సని నిపమగ సని పమగ సాగా మపని సని నిపమగ సా పని సగా మ పమ మగ సగా మ ప గ మ పని పని సగ సని పమ మగ సని పమగ ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని భవాని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దీంతో పాటు ఇంకొక ఎనీ పాపులర్ రాగా అండ్ దానిలో వచ్చిన సినిమా పాటలు. సాగా మా పని సని పమగ సా అనదర్ బ్యూటిఫుల్ పెంటటోనిక్ రాగా మిస్ మోహనం. గపదా సా సదా పగారీసా అండ్ వీ హ్యావ్ ద ఫేమస్ నిన్ను కోరీ వరణం వరణం. అట్ దిస్ టైమ్ యూ కెన్ డూ ద ట్యూబ్ లైట్ ఎఫెక్ట్ కరెక్ట్ కదా. తానా తారీ రీ తందత్త నరా నరా
సో దట్ ఇస్ మోహనం. సిమిలర్లీ నన్ను పాలింప నడచి వచితివో సదా పాదయ సారసాక్షి. ఆర్ కృష్ణ, హౌ టు ఇన్వైట్ కృష్ణ. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదనా మధుసూదనా ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదనా మృదువదనా మధుసూదనా ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ కృష్ణ కృష్ణ. భలే భలే. ఘర ఆంగన వన ఉపవన ఉపవన కరతి జ్యోతి అమృత సే సీచన. జ్యోతి కలశ, జ్యోతి కలశ చనకే సాయనోరా సాయనోరా. రైట్, భలే పాటలు. సో యాజ్ మ్యూజిషియన్స్ ఆర్ యాజ్ people who love the taste of melody, we are hearing melody. Ippudu, we are hearing mohanam in everything. Ippudu actually ante this conversation that we started like 5 minutes ago, yeah, enta joy vachindi idarlo. Yeah, absolutely. Ante absolutely. And mana maatladedi just through a ragam. Ante ante ante, right? Yeah, absolutely. Adi mohana chaala manchi ekkuva mohana hindolamu. One more. Taanana taanana naana tanana tanana nana aa 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 so malgudi days which was a part of our lives growing up, RK Narayan and RK Narayan sir, and written by RK Narayan sir and filmed by Anant Nag sir, Shankar Nag sir, Shankar Nag sir, L Vaidyanathan sir music. So that also uses mohanam. It's a happy mood kada, pleasant, pleasant, absolutely. Bhakti ki enduko krishnudiki mari ilanti konni themes ki chaala apt ga ventane enchukune ragam. Yes. Bhavanu tana hridayamuna ramimpumu పడలిక తీరా. బ్యూటిఫుల్ కీర్తన, రమింపు. సో త్యాగరాజ హ్యాస్ త్యాగయ్య గారు హ్యాస్ గివెన్ అస్ క్యూ దట్ ఓ దిస్ రాగం క్యాన్ యు నో మేక్ యూ కిలోఫై. అందులో 50 రకాల వేరియేషన్స్. ఎస్ భవనుత. ఎస్, బికాస్ ఆన్ దట్ బోట్ యువర్ గోయింగ్. అంతే మెలడీ, ద మెలడీ ఆఫ్ బోట్. సో అలాగా అఫ్ కోర్స్ చాలా ఫేమస్ అష్టపది చందన చర్చిత సుశీలమ్మ గారు పాడారు. అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ అష్టపదులు అన్ని రాగాల్లో పాడతారు. ఎస్, బట్ ఇది ఈ వర్షన్ చాలా పాపులర్ అయింది. బ్యూటిఫుల్, చెప్పక్కర్లేదు. బోల్డ్ 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 వస్తాయి. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. కొంచెం కొంచెం వేరియేషన్స్ మధ్యలో వేరే స్వరాలను అలా టచ్ చేసి రావడం. Yes. సో యా, ఫ్యాబులస్. అండ్ ద వర్ణం దట్ ఎవ్రీవన్ హియర్స్ ఆర్ లెర్న్స్ యాజ్ బిగినర్స్, యు నో. నిన్ను కోరియున్నాను రా నీకి లలోకనాయక నన్ను పాలింప సమయమూర నామీద కృపా జూడరా నిన్ను కో. సో ఆల్ ఆఫ్ దీస్ నిన్ను కోరి వర్ణం రాజీవలోచన దయరాణి దయరాణి దాశరథి రామా వివరింపతరమా రఘువీర ఆనందము
దయరాణి దయరాణి. సో మెనీ మెలడీస్. ఎంత హాయిగా ఉందో అంటే సడన్లీ వాతావరణం మారిపోయింది. మాటల కంటే పాట, yes, absolutely. 100 మాటలు చెప్పలేని ఒక్క రెండు స్వరాలు చెప్పేస్తాయి అన్నట్టు అలా ఉంది. యా, అది కూడా నేను ఫీల్ అవుతాను స్వప్న గారు, దట్ సో మచ్ వర్డ్స్ కెన్ టెల్ కదా. వర్డ్స్కి ఒక, ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంది. ఆ వర్డ్కి నేను అర్థం చేసుకునే ఒక మీనింగ్ ఉంటుంది, మీకు ఉంటుంది. కానీ కొన్ని థింగ్స్, హౌ మచ్ ఐ లవ్ అ పర్సన్, హౌ సాడ్ ఐ ఫీల్, ఆల్ ద ఎక్స్ప్రెషన్స్, దే కమ్ ఇన్ అ జోన్ వేర్ ఇట్ కాన్ బి ఫుల్లీ టోల్డ్. ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ చాలాది అనిపించవచ్చు, అప్పుడు ఐ ఫీల్ మెలడీ కమ్స్ ఇన్ ప్లే. దట్ మెలడీ కెన్ ఫిల్ ద స్పేస్ వేర్ వర్డ్స్ విల్ ఫెయిల్. సో ట్రూ, సో కదా. అది సంగీతం ఆస్వాదించే వారికి అర్థమవుతుంది దాని బ్యూటీ. యా, సో అంటారు కదా పాత రేడియోలో ఫౌజీ భాయ్కి ఖాస్ ఫర్మాయిష్ అన్నట్టు, మనం డెఫినెట్గా ఒక హిందోళం టచ్ చేసి డెఫినెట్లీ ఎస్ క్లోజ్ చేయొచ్చు. ఎస్, పాయింట్ టు బి నోటెడ్. పెంటాటోనిక్, పెంటాటోనిక్ సగామదాని సానిదమగస. అసలు ఔడవ రాగాలు పాడితే కచేరీలో మెయిన్ పీస్గా, ఒక టైంలో విమర్శలు వచ్చేవి లైట్ రాగం పాడారు ఏదో. ఇన్ఫ్యాక్ట్ ఐదే స్వరాలతో విస్తృతంగా పాడడం అనేది చాలా ఛాలెంజ్. మనకి ఒక వక్ర రాగం సంపూర్ణ రాగం ఉంటే చాలా చేయొచ్చు. యా, so I just wonder why that came up, why at a time it was true, wasn't it? Yeah, I have a standard answer for that. Lokah bhinna ruchihi, ante na kada, ante. So it is their opinion. Okay, wala la fear feel ayaru. Okay, na kuda ivanni naku pasala audio ragal chaala chaala. Yes, yes, they brighten up the space. Meeru cheppinattu oka recipe edaina okati cheyalante you need so many ingredients, leda konni ingredients tote మీరు మంచి రెసిపీ కూడా చేయొచ్చు. సో ఇట్స్ లైక్ కుకింగ్, ఇట్స్ లైక్ ఎనీథింగ్ కదా. సో ఇందోళం నంబిక్కెట్టవరెవరయ్యా, నంబిక్కెట్టవరెవరయ్యా, ఉమై నాయగనై తిరు మైలైన్ ఇరైవనై. తిరుమైలై మైలాపూర్ విచ్ ఇస్ ఇన్ చెన్నై ఇస్ ద సాంగ్ ఇస్ అబౌట్ దాట్. నంబిక్కెట్టవరు, నమ్మి ఎవరు మోసపోయారా అని, దట్ ఈస్ వాట్ ద సాంగ్ సేస్ ఇన్ తమిళ్. ఇట్స్ అ మెలడీ. సో వెదర్ యు నో తమిళ్, వెదర్ యు నో తెలుగు, కన్నడ, మలయాళం, వాట్ ఎవర్ హిందీ, వాట్ ఎవర్ లాంగ్వేజ్ దట్ యు నో, కరెక్ట్, మెలడీ విల్ సూపర్ సీడ్ దట్. It will be able to reach the heart of anyone. So in this there's a very beautiful line that goes, undrume payanillayendru unarda pinbavarundenbar oor manidano morunal innilai eidu adurudi adai marandar andru seyalagindalamarum poludu அவன் பெயர் நாவில் வாராரே, அன்று செயலழிந்தளம் அரும் பொழுது சிவன் பெயர் நாவில் வாராரே, ஆதலினால் மனமே இன்றே சிவநாமம் சொல்லி பழகு அன்புடன் நம்பி. ஐ அப்சல்யூட்லி லவ் த வே அன்பு கம்ஸ் தேர். ஆர் ஆல் ஆஃப் த சாங்ஸ் ஆஸ்க் அஸ் டு chant the name of the god, right? Anbudan, say it with pyar se kada. So asal sahityam adi aa emotion sahajanga pravahistundi andulo. Yeah, yeah, idi inka popular kirtanalu chaala unnai indulo. Samajavargamana, of course, samajavargamana sadhur, that's a beautiful composition. Naaku ishtamaina oka composition మారమణన్ ఉమారమణన్, ఆర్ దర్ ఇస్ మామవతు శ్రీ సరస్వతి నీరజాక్షి మామాక్షి నీరద చికురే.
బ్యూటిఫుల్. దెన్ దర్ ఆర్ తిల్లానాస్, ధీమ్తనాథ ధీరనా తాకిట తక ధీదనాథ ధీరనా తీమ్ ధీమ్ తనాది ధీరణ ధీమ్ తనా. బ్యూటిఫుల్. మన తడుపత్ హరి దర్శన కో ఆజ్. రఫీ సాబ్ పాడారు కదా. ఎస్, బ్యూటిఫుల్. మన తడుపత హరిదర్శన్ హరిదర్శన్ ఎంత అందంగా పాడారు. పగలే వెన్నెలా జగమే ఊయలా కొండలలో నెలకున్న కోనేటి రాయలు ఆడు యారే రంగనాయా కృష్ణ. ఇలాగా చెప్పుకుంటూ పోతే అంటే ఈ రాగం ప్రయోగం ఐ థింక్ చాలా భాషల్లో యూనివర్సల్గా జరిగింది. బికాస్ మాల్ కౌన్స్కి హిండోళానికి మధ్య ఎక్కువ వ్యత్యాసం కనిపించదు కదా, బికాస్ ఇది బ్లెండ్ అయింది బాగా. వెరాజ్ ఇన్ అదర్ రాగాస్ మనకి అడాప్టెడ్ అయితే, సపోజ్ హిందుస్థానీ అయితే అవును వాళ్ళ ప్రయోగాలు డిఫరెంట్గా ఉంటాయి. అబ్సల్యూట్లీ. బట్ మీరు పాడతారు ఎక్కువ ఈ పెంటాటోనిక్స్? ఆల్ ఆల్ రాగమ్స్. మీరు ఎప్పుడైనా సినిమా పాట పాడారా కచేరీ మధ్యలో? యా, ఒక్కసారి నేను ఒక థీమ్ చేశానండి, బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్. అంటే ద థీమ్ ఆఫ్ ద కాన్సర్ట్ పూర్తిగా బర్డ్స్ మీద, బర్డ్స్ని చాలామంది ఎలా. సో ద హోల్ కాన్సర్ట్ థీమ్ వాజ్ బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్. ఇది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కోసం చేశాను. సో అప్పుడు నేను బర్డ్ని థీమ్గా తీసుకున్నాను. భక్తిని, భక్తి మా యూజువల్ థీమ్ ఉంటుంది ఫర్ ఎనీ కర్ణాటక కచేరీ. అప్పుడు ఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ సాంగ్స్ వేర్ బర్డ్స్ ఆర్ థాట్ ఆఫ్. అప్పుడు ఐ సాంగ్ భానుమతి గారు సింగ్స్ టు అ ప్యారెట్. ఎందుకే నీకింత తొందర, ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ళ చెరసాల ఈరే తీరునే, ఎందుకే నీకింత తొందర. ఓ చిలుక నా చిలుక, ఓ చిలుక నా చిలుక, ఓ రామ చిలుక, ఒయ్యారి చిలుక నా గారాల మూలక, ఎందుకే నీకింత తొందర. బ్యూటిఫుల్. ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు, ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయిలే, చిరుగాలి తరగల చిన్నారి పడవల, పసరూరే కల పరచి పరువేతి పోదాము, ఎందుకే నీకింత తొందర. బ్యూటిఫుల్. ఇంకో సంగతి ఉంది కదా, ఎందుకే అని ఒకటి వచ్చింది కదా, ఎందు ఒరిజినల్ కాంపోజిషన్లో ఇక్కడ చిన్న అది ఐ థింక్ అన్యస్వరం ఏదో టచ్ చేసి వస్తుంది అనుకుంటాను, బట్ సో బ్యూటిఫుల్ ఇది. మీరు ఎందుకు పాడవలసి వచ్చింది ఇది? యూజువలీ కర్ణాటిక్ కాన్సర్ట్ థీమ్ భక్తి పరంగా ఉంటుంది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కోసం నేను బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్ అని ఒక కాన్సర్ట్ థీమ్ చేశాను. అంటే పక్షుల గురించి, బికాస్ ఐ అబ్సల్యూట్లీ లవ్ బర్డ్స్. సో డిఫరెంట్ థీమ్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు గ్రీక్ మిథాలజీలో బర్డ్స్ని ఎలా చూశారు, ఐకరస్ అండ్ డెడలస్, లేదా ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు పరమహంస అంటారు. ఇఫ్ సంబడి ఇస్ అట్ అ స్పిరిచువల్ ఎలివేటెడ్ లెవెల్ వీ కాల్ దెమ్ పరమహంస. సో సదాశివ బ్రహ్మేంద్ర సాంగ్స్ పరమహంస కదా. సో హంస హంస ఎగ్జాక్ట్లీ. ఎస్ ఎస్. సో సో మెనీ థింగ్స్ హ్యావ్ అ బర్డ్ యాజ్ అ రెఫరెన్స్. ఆల్సో బర్డ్ టెల్స్ అస్ అబౌట్ ఫ్రీడమ్. సో ఆ కాన్సర్ట్లో నేను మాయా ఆంజలోది లిరిక్ ఒకటి పాడాను ఇన్ హిందీ. ఐ మీన్ ఇట్ వాజ్ అ కాన్సర్ట్ హ్యావింగ్ ఆల్ లాంగ్వేజెస్. సో అలాగే ఈ సాంగ్ పాడాను బికాజ్ ఆవిడ
తన చిలుకతో మాట్లాడుతున్నారు కదా, లైక్ అ ఫ్రెండ్, లైక్ అ ఫ్రెండ్, లైక్ అ సఖి. సో అది నాకు చాలా నచ్చింది ఆ ఫీలింగ్. సో అందుకే ఈ పాట చూస్ చేసుకున్నాను. ఎంత అంటే అదృష్టవంతులు రంజని, మీరు ఎంత సెలబ్రేట్ చేస్తున్నారు ఎవ్రీ లిటిల్ బిట్ నేచర్లో ఉండేవి, దాన్ని మీకు వచ్చిన విద్య కళ ఒక ఆర్ట్ ఫామ్ తోటి ఇంటిగ్రేట్ చేసి. సో అంటే ఇట్స్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్, తర్వాత తరాలకు అందించడానికి ఇలాంటి స్టోరీ టెలింగ్ కావాలి త్రూ మ్యూజిక్. అండ్ అందుకే మీరు వీవర్స్తో వాళ్ళతో వీళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి కొత్త కొత్త థీమ్స్తో బ్యూటిఫుల్ కాన్సర్ట్స్ చేస్తున్నారు. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ. నేను ఈసారి ఐ హ్యావ్ టు అటెండ్ లైవ్. థ్యాంక్ యూ ఫర్ ది లైవ్ ఎక్స్పీరియన్స్. సో గగ గగ మగరి గప రి గ సా, గ మగరి గప రి గ సా, గ మగరి గప రి గ సా, నీదని రి సదప, నీదని రి సదప, సగమరి గప రి గ సా, నీదని రి సదప, పమగప సనీదగమద పగ సగపదపమగరి సారిగ, పమగప సనీదగమద పగ సగపదపమగరి దాని సా. మధురమణి గారి నోట్ కదా ఇది. అబ్సల్యూట్లీ. సో వాల్ట్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కమ్స్. ఇట్స్ అ కర్ణాటిక్ వాల్ట్స్. సో ద మినిట్ వీ స్టార్ట్, లైక్ యు సెడ్, మనం ఎంజాయ్ చేయడం ఆ రుచి కదా. ఆ రుచి మనం ఇఫ్ వీ స్టార్ట్ హ్యావింగ్ అ టేస్ట్ ఫర్ ఇట్ అండ్ వన్ క్యూరియాసిటీ మిక్స్డ్ విత్ క్యూరియాసిటీ, ఐ ఫీల్ సో మెనీ విండోస్ అండ్ డోర్స్ స్టార్ట్ ఓపెనింగ్ అప్ ఇన్ ద వే యూ పర్సీవ్ థింగ్స్. చాలా వరకు ఐ మీన్ మ్యూజిక్కి అసలు బౌండరీస్ లేవని త్రూ ఇంట్రడ్యూసింగ్ భౌరీదేవియ ఆవిడ అండ్ అలాగే పూర్తి శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన కీర్తనలు, సినిమా పాటలు, ఇంకా ఇప్పుడు నోట్ వెస్టర్న్, ఎస్ ఆల్ ఫ్లేవర్స్, అన్ని జానపదం కూడా చూస్తాం మనం. యా యా, యాక్చువల్లీ బర్డ్ సాంగ్, అప్పుడు మేము బీటిల్ సాంగ్ కూడా చేసాము. సో దెర్ ఇస్ వన్ సాంగ్ దట్ గోస్, బ్లాక్ బర్డ్ సింగింగ్ ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్, టేక్ ది సంకన్ ఐస్ అండ్ లర్న్ టు సీ ఆల్ యువర్ లైఫ్, యు వర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మోమెంట్ టు బి ఫ్రీ, బ్లాక్ బర్డ్ ఫ్లై. దాన్ని ఒక మ్యూజిక్ ఉంటుంది, అది స్వరంగా పాడం. సో టుగెదర్ వి కేమ్ అప్ విత్ దిస్ దట్ గగా మా పగా పసా నీ రీ సా సనీ నీ దాదా పా. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ సానీ నీ దాదా పా, మేము అలాగే వెళ్ళి వి కనెక్టెడ్ ఇట్ టు కన్నడ సాహిత్యము, పురందరదాస, విచ్ వాస్ హరినామదరగినియు హారుతిదే జగతి. సో అ ప్యారెట్ నేమ్డ్ అ ప్యారెట్ విచ్ ఇస్ సేయింగ్ హరినామ ఇస్ ఫ్లయింగ్ ఆన్ ద ఎర్త్ అండ్ ద భాగవతాస్ ఆర్ వెయిటింగ్ టు క్యాప్చర్ ఇట్ సేయింగ్ హరినామ. సో బలయ బీసువరు, దే థ్రో స్నేర్ ఎట్ ఇట్ అండ్ ట్రై టు క్యాచ్ ఇట్ అండ్ ట్రై టు. సో బట్ సి హౌ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ లైకింగ్ సో మెనీ థింగ్స్ అండ్ ఫైండింగ్ జాయ్ ఇన్ మెనీ థింగ్స్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ లైక్ అ బీటిల్ సాంగ్ అండ్ పురందరదాస. సో వీ ఇన్ ద కాన్సర్ట్ ఫ్లోలో అలా బీటిల్స్ పాడుతూ పురందరదాస వస్తుంది, ఇట్ విల్ జస్ట్ ఫ్లో లైక్ దట్. సో అది అండ్ ఈవెన్ అమీర్ ఖుస్రో, హీ వాజ్ తుతే హింద్, హీ వాజ్ కాల్డ్ తుతే హింద్. సో లాల్ మేరీ పత్ రఖియో భలా ఝూలె లాలన సింధడీ దాసేవణ దాస కీషా బాజ్ కలందర్ హా దమ దమ్ మస్త్ కలందర్. సో వీ వుడ్ సింగ్ దాట్ ఆల్సో. సో ఇన్ దట్ థీమ్ ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అండ్ థ్యాంక్స్ టు అనురాధ గుణపతి హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ సప్తపర్ణి డ్యూరింగ్ ద హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్. ఐ కుడ్ ఎక్స్ప్లోర్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. సమ్ ఇంకోటి ఏంటంటే, మనం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు వీ లెర్న్ ద సైన్స్ ఆఫ్ మ్యూజిక్ కదా. ఎనీ క్లాసికల్ మ్యూజిక్, వెన్ యూ లెర్న్ ద క్లాసికల్ మ్యూజిక్ సిస్టమ్, ఇట్ అలౌస్ యూ టు డీకోడ్ ఎనీ మ్యూజిక్.
అవును కరెక్ట్ అంతే యూ హ్యావ్ ద సూపర్ పవర్ టు డీకోడ్ ఎనీ మ్యూజిక్ అంటే ఇంత కాంప్లెక్స్ అండ్ హాలిస్టిక్ స్ట్రక్చర్ బహుశా వీటిలో లేదు మనకి నోటేషన్ ఉంది నోటేషన్ లో కూడా మనకి టైమింగ్ ఉంది ఒక్కొక్క గమకంలో అవును అవును సో ఎనీ క్లాసికల్ సిస్టమ్ ఐ వుడ్ సే వన్స్ యూఆర్ ట్రైన్డ్ ఇన్ దాట్ ఇట్ హెల్ప్స్ యూ డీకోడ్ ఎనీ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇప్పుడు తిష్టంలో కూడా పాడతారు కదా వర్ణాలు అవి అవును అంత కాంప్లెక్సిటీ ఏదైనా వేరే సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్ లో ఉందా బీట్ హిందుస్థానీ కావచ్చు లేదు ఐమ్ టాకింగ్ అబౌట్ వరల్డ్ వైడ్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ ఇట్ లైక్ దట్ బట్ ఐ వుడ్ సే దట్ ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ నువాన్స్ లైక్ హౌ వీ మే హ్యావ్ తిస్రం ఆర్ పైకాలం పాడడం అలా లైక్ వీ మే హ్యావ్ పెడగాజికల్ స్ట్రక్చర్స్ ప్రతి మ్యూజిక్లో వాళ్ళ పెడగాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది క్షణంలో టైమింగ్ మార్చడం చతురస్రం నుంచి తిస్రానికి వెళ్ళడం అనేది సో మెనీ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ దట్ ఈస్ నాట్ ఈజీ వైల్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ ఏ సర్టన్ మ్యూజిక్ దేర్ ఆర్ మెనీ అన్ని ఫార్మ్స్ లో అలా ఉంటుంది పాలిరిథమ్స్ అని చేస్తారు కొన్ని కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ లో వాళ్ళకి అసలు అర్థం కాదు మనకి ఇంత సంగీతం మనకి నోటేషన్ అంతా తెలుసు అనుకుంటాం వాళ్ళ నోట్స్ ఎంత రాపిడ్ గా జంప్ అవుతాయో అవును అర్థం కాదు అవును ఇప్పుడు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో కీ చేంజెస్ ఉంటాయి ఇన్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ ద కీ చేంజెస్ సో ప్రతి సిస్టమ్ కి వాళ్ళ నువాన్స్ ఉంటుంది ఈవెన్ ఫోక్ మ్యూజిక్ ఇప్పుడు ఫోక్ మ్యూజిక్లో ఇఫ్ వీ గో టు సీ ద నువాన్స్ ఇన్ దట్ మ్యూజిక్ ప్రతిదీ వాళ్ళకి ఒక నువాన్స్ ఉంటుంది అవును వీ మే నాట్ నో ఇట్ బట్ అక్కడ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వీ విల్ నో ద నువాన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మ్యూజిక్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ దేర్ ఇన్ ఆల్ సిస్టమ్స్ సో ట్రూ దానికి పరంగా ఉన్న ఒక నువాన్స్ సో బట్ ఎనీవే ఐ థింక్ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఖచ్చితంగా అది ఒక గొప్ప అదృష్టం బికాజ్ మనం పర్ఫార్మెన్స్ అవుతామా లేదా అది వేరే సంగతి అది పర్సనల్గా ఒక మనని తెలుసుకోవడానికి ఒక మార్గం అలాగే బహుశా ఇట్స్ అ స్పిరిచువల్ టూల్ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఇట్స్ అ పర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ అ ప్రొఫెషన్ అండ్ ఇట్ కెన్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వెన్ యువర్ అలోన్ ఆల్సో ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ రైడ్ ద బస్ ఆర్ ద ట్రైన్ దే విల్ బీ సింగింగ్ టు దెమ్సెల్వ్స్ సో it can be a very close friend correct I've seen this documentary bbc lo okaina he's playing the piano anaka alzheimer's ostundi so aina slowly he's forgetting everything but music he is able to remember full pieces he is able to play so the brain also the what little we know of it right or what how much we are trying to know it the cognitive process of the brain through music is a very sacred space right so in the head I'm saying like how we interpret or how we store information correct right? chala varaku yes yeah oka sharpness ostundi definitely yeah and the way it builds memory your cpu gets better yes mee bhashalo you're also a software engineer yes. avutala cheppa kana naku antakante teliyadu adakoddu malli software engineer gurinchi yeah the way the process happens the way you store information memory I think it's beautiful that documentary lo nen chusi I was like wow he is forgetting everything but musical pieces he is able to remember fully it was a beautiful documentary tappakunda I think tarvata taral vallaki sangeetha nerpichadaniki not to sing in a reality show alone and you know probably get a temporary fame which is okay not that adani tappu pattadam kaadu but I think long run lo మనిషి మస్తిష్కానికి ఎంత అది పదును పెడుతుంది ఎంత ఒక ఎవల్యూషన్ టూల్ అవుతుంది అన్నది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా అన్ని సంగీతాలు గొప్ప సంగీతాలు సంగీతం ఎప్పుడు ఒకటే అండ్ అన్ని సంగీతాలని వాళ్ళ మీరు జోడించి మాకు వినిపించి రుచి చూపించినందుకు మీకు గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ బికాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ రియలీ ఎంజాయిడ్ కాన్వర్జేషన్ సో మచ్ అంటే ఎక్కువ ఏం చెప్పాలి ఒక బ్యారియర్స్ బౌండరీస్ లేకపోతే పుట్ ఆన్ ఇది లేకుండా నాకు సహజంగా అయిన కాన్వర్జేషన్ అనిపిస్తుంది రంజని థ్యాంక్ యూ ఫర్ దేర్ ఇస్ అ బుక్ కాల్డ్ యువర్ మైండ్ ఆన్ మ్యూజిక్ ఆథర్ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్ దట్ టేక్స్ యూ ఇన్ టు ద ఇన్సైట్స్ ఆఫ్ జనరలీ మ్యూజిక్ అండ్ హౌ ద మైండ్ పర్సీవ్స్ ఇట్ స్టోర్స్ ఇట్ ఎట్సెట్రా ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్ టు రీడ్ మైండ్ యువర్ మైండ్ అండ్ మ్యూజిక్ యువర్ మైండ్ ఆన్ మ్యూజిక్
తప్పకుండా యువర్ అండ్ ఆల్సో యువర్ మ్యూజిక్ ఆన్ మైండ్ ఆల్సో ఈస్ గ్రేట్ టుడే. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. సో మళ్ళీ మళ్ళీ ఐ విష్ దట్ వీ హ్యావ్ కాన్వర్సేషన్స్ ప్యూర్లీ రాగా బేస్డ్, yes, ఎక్స్పీరియన్స్ బేస్డ్, yes, అండ్ ఒక్కొక్కళ్ళ మ్యూజికల్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, yeah, దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి, yes, ఇలా కూర్చుని ఒక ఒక ఇష్టాగోష్ఠి అంటారు దీన్ని, yes, ఈ ఇష్టాగోష్ఠికి ధన్యవాదాలు రంజని. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం.